ఈ ఫంక్షన్ రావడానికి కారణం రాజీవ్ గారు. రాజీవ్ గారు నేను చాలా పాత మిత్రులం. ఐ నెవర్ థాట్ యు నో యు ఆర్ ఇన్ టు ద మూవీ. ఐ నెవర్ న్యూ. అండ్ ఇవాళ ఈ రాజకీయాల్లోంచి కూడా నువ్వు ఈ సినీ రంగంలోకి వచ్చి ఇవాళ ఒక మూవీ చేసి ఏదైతే టాలీవుడ్ ఉందో బాలీవుడ్ తర్వాత మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ సినీ పరిశ్రమ టాలీవుడ్లో నిలదొక్కుకోవాలని ఒక ముందు ముందు కూడా మంచి సినిమాలు తీయాలని ఈ సినిమాని కూడా ఇక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఆదరించాలని అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ విష్ ద న్యూ ఐ థింక్ యు నో యు ఆర్ ఆల్ ద న్యూ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ ఈవెన్ ద హీరో అండ్ హీరోయిన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఈ సినిమా గురించి చెప్పాలంటే భానుచంద్ర గారు నా బాగా సపోర్ట్ చేశారు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఫేవరెట్ ని బాగా నా స్కూల్ నుంచి కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నిరీక్షణ లాంటి సినిమా నేను దరిదాపు ఒక 12 సార్లు చూసాను ఆ సినిమా అప్పట్లో. అంత మంచి ఫ్యాన్ ఆయన నాకు. కాబట్టి ఎప్పుడైనా భాను గారితో సినిమా చేయాలి అనేది ఒక ఒపీనియన్ నాకు ఎప్పుడు ఉండేది. అలాంటిది ఈ సందర్భంగా నాకు ఈ కోరిక తీర్చుకున్నాను. అట్లాగే రాజు ఈ సినిమాలో రాజు కొత్త వారైనా సరే చాలా బాగా చేశాడు. అంటే నేను చెప్పేదానికంటే కూడా రాజు ఇంకొంచెం బెటర్మెంట్ అంటే బెటర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఓ డాన్స్ కానీ అన్నిట్లో అంటే బాగా సహకరించి ఓ టైమింగ్ ఉన్న వ్యక్తి రాజు అనే. అంటే రేపు పొద్దున్న మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలి ఫ్యూచర్లో ఇంకా ఎదగాలి కాబట్టి అతను టైమింగ్ చెప్పిన టైంకి రావటం మంచిగా అంటే అనుకున్న అంటే మేము ఏమి అందించామో ఏమి అందియలేదు అతని సెట్లో కానీ అన్నిటికీ ఆయన ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా సహకరిస్తూ. అట్లాగే స్వాతి వర్మ గారు నేను అడిగిన ఏమంటే స్వాతి వర్మ గారు వచ్చి యాక్ట్ చేయటం నిజంగా థ్యాంక్స్ స్వాతి వర్మ గారు. దేశ గారిని ఆమె చేసిన కోఆపరేషన్ కానీ మంచి యాక్టింగ్ కానీ ఆమె యాక్టింగ్ పరంగా ఆమె చాలా మనం చెప్పిన దానికంటే కూడా చక్కగా అంటే యాక్టింగ్ ఆమె మాకు నేర్పించే విధంగా చేసిద్దాం యాక్టింగ్. చిన్న డబ్బు కాన్సెప్ట్ అండి సినిమా గురించి చెప్పాలంటే ఒక మనిషికి డబ్బు వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు ఒక మనిషికి వస్తే ఆ డబ్బుని ఎలా యూజ్ చేయాలి అంటే ఆ డబ్బు వలన ఆ మనిషి డబ్బు వచ్చినప్పుడు సంతోషం వచ్చిన తర్వాత పడే బాధ అంటే దాన్ని అన్నసరిగా డబ్బులు వస్తే ఆ డబ్బు బయట చెప్పలేక అతను దాచిపెట్టుకోలేక చెప్పలేక పడే బాధని ఈ సినిమాలో చూపించాం ఒక హీరో కాన్సెప్ట్. అట్లాగే దానికి సంబంధించి ఆ డబ్బు ఇన్వెస్టిగేషన్ అది ఎక్కడ ఉంది ఎలాగా ఆ ట్రేస్ అవుట్ చేసే క్యారెక్టర్ మన భానుచంద్ర గారు చేశారు. అది సినిమా కాన్సెప్ట్. సినిమా కేవలం సినిమాలో హీరో అంటూ లేదు సార్, ఓన్లీ కథే హీరో పిక్చర్లో. కాబట్టి ఈ సినిమాని అందరు ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనేసి ఆశీర్వదిస్తారనేసి తెలియజేస్తూ ప్రేమంటే తెలుసుకున్నా నీ వల్లే ప్రియతమా
నాకైతే వ్యక్తిగతంగా సినిమా ఫంక్షన్స్ చాలా కొత్త. సినిమా నాలెడ్జ్ కూడా చాలా తక్కువే. అటువంటి నాకు ఈ సినిమా ప్రపంచం మధ్య నిలబెట్టి సినిమా గురించి చెప్పమంటే తప్పులు మాట్లాడుతున్నామనో భయం. ఏమైనా కూడా సినిమా వినోదం కోసం, ఆ వినోదాన్ని పంచేటటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావాలని, నేటి తరం యువతకి మార్గదర్శకంగా ఉండేటటువంటి సినిమాలు కావాలని ఆకాంక్షిస్తూ, ఎవరైతే ఈ సినిమా ద్వారా, మొదటి సినిమా ద్వారా మరి సినిమా ప్రపంచానికి పరిచయం కాబోతున్నటువంటి వారు భవిష్యత్తులో బాగా పెరగాలని, భానుచంద్ర గారు లాంటి అంతటి ఇంకా గొప్ప నటులు కావాలని, నటీమణులు కావాలని ఆకాంక్షిస్తూ, మరి ఆ భగవంతుడు వారందరికీ ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని, అలాగే నిర్మాతలు కూడా అటువంటి యువతరానికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ, బహుశా మనం చూసినవి ఒకటి రెండు క్లిప్పింగ్స్ అయినా కూడా నేటి తరానికి తగినట్టుగానే ఆ సినిమా టైటిల్ కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఏదో ఒక రకమైనటువంటి డీల్ గురించే బయట మాట్లాడుకుంటుంటారు అందరూ కూడా. అందులో ఇది ఒక రకమైన డీల్ అని, మంచి డీల్ కావాలని చెప్పేసి నేనైతే ఆకాంక్షిస్తూ ఉన్నాను. సినిమాకి కావాల్సినటువంటి లొకేషన్స్ అన్నీ కూడా మా ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక వేదిక కావడం నేను ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మంచి సినిమా కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, మరి యూనిట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అవకాశం కలిగజేసినటువంటి మరి ముఖ్యంగా రాజీవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జానీ నాకు ఎలా తెలుసు అంటే, రాకీ అనే విలన్ కి కాస్ట్యూమర్గా, పర్సనల్ కాస్ట్యూమర్గా కాస్ట్యూమ్ చేసేవాడు. నేను మొట్టమొదటి చిత్రం దేశద్రోహం డైరెక్ట్ చేసినప్పుడు రాకీ దాంట్లో విలన్. ఈ కాస్ట్యూమర్ వచ్చి ఇప్పుడు నాయక చూసి ఇలా చూస్తుంటే ఎవరా కొరడు అనుకునేవాడి. తర్వాత చెప్పాడు, సార్ నాకు మీరన్నా సుమన్ చాలా అభిమానం సార్, మీ ఇద్దరు నా ఫేవరెట్ హీరో వచ్చి బాలచంద్ర సుమన్ అప్పుడు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత సడన్ గా ఒక రోజు వచ్చి, అన్న నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, మీరే కరెక్ట్ గా ఉంటారు అది అంటే ఒక అవుట్లైన్ వినిపించాడు. చాలా డిఫరెంట్ గా ఉంది క్యారెక్టర్, చాలా డిఫరెంట్ గా డీల్ చేశాడు కాబట్టి డీల్ తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలి. సక్సెస్ తో పాటు అంటే నాకంటే ముఖ్యంగా మా హీరో హీరోయిన్స్ కి ఇద్దరికి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి, స్వాతి వర్మ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాంపిష్ బట్ నాట్ వాంపిష్, హీరోయిన్ బట్ నాట్ హీరోయిన్, అంత గ్లామరస్ గా ఉందన్నమాట పిక్చర్. పాట ఒక సాంగ్ చాలా ప్రమాణంగా చేసినప్పుడు అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఇక జానీ అంటే ఒక కాస్ట్యూమరే కాదు, ఒక డైరెక్టర్, ఒక స్టోరీ రైటర్, ఒక స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ అని ఈ పిక్చర్ లో నిరూపించుకుంటాడు. ఇలాగే అతను చాలా సినిమాలు తీసి చాలా మంది కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసి డేర్ డెవిల్ గా డీల్ చేసి డీల్ లాంటి సినిమాలు చాలా అవ్వాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోయేలా ఉండాలి, ఒక్కసారి చూస్తే వన్ బై వన్ వరుస పెట్టేయాలి. వెల్కమ్ టు బాలరాజ్ గారుజీ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ ఎస్పెషలీ వాంట్ టు థ్యాంక్స్ టు జానీజీ కి ఉన్నోనే ముజే ఈ అపార్చునిటీ ది జిస్ ఫిల్మ్ మే ముజే భానుచంద్ర సార్ జైసి బడి కళాకారో కే సాథ్ కామ్ కర్నే కా మౌకా మిలా ఔర్ బహుత్ హీ ప్యారే కో ఆర్టిస్ట్ మిలే దిశా అండ్ మా హీరో ఆల్సో
और मैं बस यही चाहूंगी कि आप सबके बहुत सारी हमें ब्लेसिंग्स मिले। फिल्म के बारे में जैसा अपने कैरेक्टर के बारे में जरूर बताऊंगी। मेरे किरदार का नाम है इसमें एकता टाइगर, जो एक तरह से कॉम्बिनेशन है एकता कपूर की भी और एकता टाइगर की भी, तो इट्स अ वेरी इंटरेस्टिंग कैरेक्टर और मेरी सेकंड फिल्म है और आप सबकी बहुत सारी दुआओं की जरूरत है। थैंक यू। నా సెల్ డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మేడం, మిమ్మల్ని నేను ఇప్పుడు ఒక యూత్ గా, వాట్ ఇస్ దిస్ యా, రూపాయా 10 కోట్ల నేను రెడీగా ఉంటాను. మేము ఇంత బాగా చేసామంటే సినిమాలో పర్ఫార్మెన్స్ చూసే ఉంటారు. మీ టైలెట్ అది కేవలం బాణచంద్ర గారి తోటి వచ్చింది సార్, మాకు చాలా సపోర్ట్ చేశారు. తను సీనియర్ మోట్ ఆర్టిస్ట్ అయినా సరే మమ్మల్ని కొత్త ఎంకరేజ్ చేసి ఇలా కాదు ఒక యాక్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ టీలన్ మూవీ చాలా ఇష్టంగా చాలా కష్టంగా చేసి తీసుకొచ్చి పెట్టామండి, మీ ఆశీర్వాదం ముందలు కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ జానీజీ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ. వి ఆల్ హావ్ వర్క్ so hard in this movie, so we need your appreciation and thank you Bhanuchandra ji, Swati, Raj and everybody. Thank you so much. దర్శకత్వంలో నా ప్రాణ స్నేహితుడు, మేమిద్దరం హీరోలు కావాలని గుంటూరు జిల్లా నుంచి ఒకేసారి రాజీవ్ నేను ఇక్కడికి వచ్చాం. రాజీవ్ సమర్పణలో జానీ దర్శకత్వంలో రాజా హీరోగా ప్రముఖ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి. భానుచందర్ గారు ఈ చిత్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత చాలా పవర్ఫుల్ రోలు పోషించారు. ఈ చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుంది. గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ప్రపంచంలో మన హైదరాబాద్ నగరం కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలో చాలా ప్రముఖంగా మరి ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఎమాయమీలు మరి ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి ఈ పరిశ్రమ మరి నాడు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి చిన్న మరి మూవీస్ కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు చాలా పెద్ద పెద్ద సినిమాలనే ఎంకరేజ్ చేసి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయకుండా ఉండకపోవడం కూడా అది కరెక్ట్ కాదు. తప్పకుండా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసి మన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఓ